కాజీపేట్ జంక్షన్ ఎలక్ట్రిక్ లోకో షెడ్, సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్, అది కొన్ని ఈ స్టేషన్లో కూడా మిషన్ ఉందండి, ట్రాక్ మిషన్. పన్నెండు ట్రైన్ వచ్చేసి పెంబత్తే రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి, అది కూడా స్కిప్ చేయడం కాదు ఆపేస్తారని కూడా మోస్ట్. మన ట్రైన్ వచ్చేసండి ఆలే రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి, అది కూడా ఫ్లాట్ 110 ఏం తీసుకురండి. ఇందాక 20834 సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ మాటగా మాట చెప్పాలండి, ఐసీఎఫ్ ట్రాక్షన్స్ అండి, ఎదిరిపోద్దండి నిజంగానే. ఎండ అయితే చాలా గట్టిగా ఉందన్న వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. కాజీపేట్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి KZJ కాజీపేట్ జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి ఈ కాజీపేట్ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చిందండి. ఇప్పటికి గంట లేట్గా అయితే వచ్చిందండి కాజీపేట్ జంక్షన్కి మన ట్రైన్. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాజీపేట్ జంక్షన్ తర్వాత డైరెక్ట్గా సికింద్రాబాద్ అయితే అవుతుందండి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి కాజీపేట్ జంక్షన్ దాకా నాన్ స్టాప్ అయితే నడుస్తుందండి. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి కాజీపేట్ జంక్షన్కి సికింద్రాబాద్ జంక్షన్కి మధ్యలో 135 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి. ఈ 135 కిలోమీటర్స్లో ఈ గంట లేట్నైతే కవర్ చేస్తుందో లేదో అన్నది అయితే చూద్దామండి మనం. మొత్తానికి మన ట్రైన్ వచ్చేసి కాజీపేట జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. లక్కీగా అయితే ఒకళ్ళ దగ్గర అయితే ఫోన్ పోయిందంట, ఒక అన్న దగ్గర, ఒక అన్న దగ్గర అయితే ఫోన్ పే చేసి క్యాష్ అయితే తీసుకుని ఇంకా డైరెక్ట్ అయితే నేను ఫుడ్ అయితే తీసుకున్నాను అనుకుంటా కాజీపేట జంక్షన్లో. బాయ్ బాయ్ కాజీపేట జంక్షన్. నెక్స్ట్ టైం వచ్చేసి కాజీపేట జంక్షన్ నుండి స్టార్టింగ్ అయ్యే ట్రైన్స్లో ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి, నేను మోస్ట్లీ ఆ ట్రైన్ జర్నీ అయితే ట్రై చేస్తాను కంపల్సరీగా. మీ కాజీపేట జంక్షన్ ఎలక్ట్రికల్ కోసం చూపిస్తాను, ఆగండి. కాజీపేట జంక్షన్ బయలుదేరగానే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి, అదిగోండి కాజీపేట జంక్షన్ ఎలక్ట్రికల్ కోసం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకుని చూడండి, జర్నీ వీడియో చూసి అదిరిపోద్దండి. ట్రాక్ సౌండ్స్ అయితే ఏదైతే ఉన్నాయో ట్రైన్ సౌండ్స్ అయినా కూడా జర్నీ వ్లాగ్ అయితే అదిరిపోద్దండి. మన ట్రైన్ వచ్చేసిన ప్రజెంట్ అయితే నెస్టల్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ ఈ సెక్షన్లో ప్రతి స్టేషన్లో కూడా మెయింటైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ ట్రైన్ కానీ ఈ స్టేషన్లో స్టాప్ లేదండి, అయిన స్టేషన్లో లూప్ లైన్లు అయితే ఆగింది. ఎందుకనుకుంటున్నారు, ట్రాక్ అయితే ముందర క్లియరెన్స్ లేదండి, ట్రాక్ మిషన్స్ అయితే ఉన్నాయి కదండి చూసారు కదా ఇందాక. మన ట్రైన్ వచ్చేసండి రఘునాథ్పల్లి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి, అది కూడా 30 నుండి 35 KMPH మధ్యలో అయితే స్కిప్ చేస్తుందండి, అది కొన్ని ఈ స్టేషన్లో కూడా మిషన్ ఉందండి ట్రాక్ మిషన్. అదే నేను చెప్పాను కదా మీకు ఇందాక ప్రతి స్టేషన్లో కూడా మెయింటైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. నేను కాజీపేట నుండి ఈ రఘునాథ్పల్లి స్టేషన్ దాకా కూడా ప్రతి స్టేషన్లో కూడా ఈ మిషన్స్ అనే వర్క్స్ అయితే కనిపిస్తున్నాయండి చాలా దారులు. అదే నేను ట్రాక్ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఇవాళ ఏంటో మరి, అందుకనే మన ట్రైన్ కూడా పక్కా వంటనే అయితే వెళ్ళలేదు, మినిమం 90-80 మధ్యలో అయితే వెళ్తుందండి మన ట్రైన్ కూడా. మన ట్రైన్ వచ్చేసండి జనగాన్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి, ఫ్లాట్ 80 KMPH అయితే స్కిప్ చేస్తుందండి ఈ జనగాన్ రైల్వే స్టేషన్ వచ్చేసి. ఈ జనగాన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జడ్డే అన్న. ఈ జనగాన్ రైల్వే స్టేషన్ ఎంతమంది చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ కూడా వేసుకోండి గురు. అసలు ఈ జర్నీ అలా మజా రావట్లేదండి, కాజీపేట దాకా బాగానే వచ్చిందండి బండి, కాజీపేట కానివ్వండి అయితే స్లో అయిపోయిందండి బండి, అలా వంటనే అయితే ఎక్కట్లేదు, 80 కానీ ఎక్కువ ఎక్కట్లేదండి, అసలు ఎక్కడ ఎక్కుతుందేమో చూద్దామండి. అది కూడా మన ట్రైన్ వచ్చేసి పెంబత్తే రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి, అది కూడా స్కిప్ చేయడం కాదు ఆపేస్తారని కూడా మోస్ట్. అది కూడా ఇంకా ఆపేసినట్లేనండి మన ట్రైన్. మన
మన ట్రైన్ వచ్చేసండి ఆలయ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. అది కూడా ఫ్లాట్ 110 ఏం తీయించడండి. ఇందాక అనుకున్నాం కదండి మనం అసలు 110 కూడా ఎక్కట్లేదు, 80 నుంచి వెళ్ళట్లేదని. ఈ ఆలయ రైల్వే స్టేషన్ వచ్చేసి 110 ఏం తీయించలేదు, స్కిప్ చేస్తుందండి. ఈ ఆలయ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ALER మన వెనకలైతే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. ఆటర్నేట్ కూడా ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి స్టాప్ అవుతుందండి. ఈ ఆలయ రైల్వే స్టేషన్ నుండి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ అయితే చేసుకోండి. మన ట్రైన్ వచ్చేసండి బ్యూటిఫుల్ కర్వ్ అయితే తిరుగుతుందండి. ఆలయ దాటగానే ఒక 5 కిలోమీటర్స్ అయితే 110 అయితే కొట్టారండి. దాని తర్వాత మళ్ళీ ఈ కర్వ్లో అయితే స్లో చేస్తారండి మన బండి. ఈ సెక్షన్లో ఎక్కడికెక్కడైతే TSR అయితే ఉన్నాయండి, ట్రైన్ స్పీడ్ రెస్ట్రిక్షన్స్, అదేనండి టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్ అని కూడా అంటారండి. మన ట్రైన్ వచ్చేసండి యదాద్రి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ యదాద్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి YADD. ఈ యదాద్రి రైల్వే స్టేషన్ కూడా ఏదో TSR ఉంటుందండి మన ట్రైన్కి, లేదంటే సిగ్నల్ క్లియరెన్స్ లేకపోవడం అనుకుంటండి. ఎందుకంటే ఇది ఒక హాల్ రైల్వే స్టేషన్ కాబట్టి ఇక్కడ నుండి కంట్రోలింగ్స్ అయితే ఏమి ఉండవండి, నార్మల్ హాల్ రైల్వే స్టేషన్ కాబట్టి. మన ట్రైన్కి అయితే ట్రాక్ అయితే క్లియరెన్స్ లేనట్టుందండి. ముందు జస్ట్ ఇప్పుడు అప్డేట్ అయితే చూసానండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. అదేనండి సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. అది కూడా నాకు తెలిసి యదాద్రి రైల్వే స్టేషన్ దాటే లోపు అయితే వచ్చేస్తుందండి మోస్ట్లీ అయితే. మన ట్రైన్ ఏమో కనీసం 50 కూడా వెళ్ళలేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ అవరా, యదాద్రి స్టేషన్ ఔటర్లో అయితే ఆపేస్తున్నారు మన ఉండి అయితే. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్, అదేనండి 16:00 వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా 90 KMPH అయితే వెళ్తుందండి. మన ట్రైన్ వచ్చేసండి భువనగిరి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్కి 2 పేర్లు ఉండవు, తెలుగులో వచ్చేసేమో భువనగిరి అంటామండి, ఇంగ్లీష్ వచ్చేసి భువనగిరి అంటామండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BG. మన ట్రైన్ వచ్చేసండి ఈ భువనగిరి రైల్వే స్టేషన్లో లూప్ లైన్ నుండి అయితే స్కిప్ అవుతుందండి. ఎందుకంటే మెయిన్ లైన్లో వచ్చేసి గూడ్స్ ట్రైన్ అయితే ఉందండి, ఆ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుందండి. మీరు ఈ స్టేషన్ ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. బ్యూటిఫుల్ WAG 720తో ఉన్న కోల్ గుడ్స్ని అయితే ఓవర్టేక్ చేసిందండి మన ట్రైన్ ఈ భువనగిరి రైల్వే స్టేషన్లో. మన ట్రైన్ అయితే జాయిన్ అయిపోయిందండి మెయిన్ లైన్లోకి. ఈ భువనగిరి రైల్వే స్టేషన్ ముందైనా 110 అయితే వెళ్తుందో లేదో అయితే చూద్దామండి. రైట్ సైడ్ ట్రాక్స్ వస్తున్నాయి కదా, ఏ ట్రాక్స్ అయితే ఉన్నారండి, గుంటూరు నుండి నల్గొండ మీదగా పల్నాడు ఎక్స్ప్రెస్ వచ్చి ఉండి అది మటుకు అటు సైడ్ వస్తుందండి. మన నరసింహులింగంపల్లి ఎక్స్ప్రెస్ కూడా వయ్యా గుంటూరు నల్గొండ మీదగా అయితే అటు సైడ్ అయితే వస్తుందండి. ఇక్కడ అండర్ పాస్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఈ గేట్కి. అది డబుల్ లైన్ కదండి, సింగిల్ లైన్ అది సెక్షన్, సింగిల్ లైన్ PO సింగిల్ లైన్ సెక్షన్ అండి గుంటూరు దాకా కూడా. మన ట్రైన్ వచ్చేసండి BB నగర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ BB నగర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BN. ఈ BB నగర్ రైల్వే స్టేషన్ అండి ప్రజెంట్ మన ట్రైన్ స్పీడ్ రెస్ట్రిక్షన్ వచ్చేసండి 75 KMPH అండి. ఎందుకంటే ఈ BB నగర్ రైల్వే స్టేషన్లో పర్మనెంట్ స్పీడ్ రెస్ట్రిక్షన్ అయితే ఉందండి, అదేనండి PSR పర్మనెంట్ స్పీడ్ రెస్ట్రిక్షన్ అయితే ఉందండి. 75 KMPH అయితే స్కిప్ చేస్తుందండి మన ట్రైన్ వచ్చేసి BB నగర్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసండి ప్రజెంట్ 100 KMPH అయితే ఎక్కిందండి. ఇప్పుడు స్పీడ్ చూడసారి అలా 110 అయితే ఎక్కేలా ఉందండి మన బండి, చూద్దాం ఎంతవరకు ఎక్కిందో. ఇదే ట్రైన్ అబ్బా ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారండి, ఇప్పుడు వెళ్ళింది కదా. అది వచ్చేసి రైల్ గ్రైండింగ్ మిషన్ అండి, అదేనండి ట్రాక్స్ని అయితే గ్రైండింగ్ చేస్తాయండి. రైట్ సైడ్ వ్యాప్ ఫోర్లో ఒకటి ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ సిర్పూర్ కాహిర్ నగర్. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో లూప్ లైన్ నుండి గూడ్స్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఈ ఘట్కేసర్ రైల్వే స్టేషన్ నుండి క్వార్టర్పల్ లైన్స్ అయితే ఉంటాయండి. క్వార్టర్పల్ లైన్స్ అంటే మొత్తం 4 ట్రాక్స్ ఉంటాయండి, 2 అప్లైన్స్ 2 డౌన్ లైన్, మొత్తం 4 ట్రాక్స్ అండి. వీటిని క్వార్టర్ పుల్ లైన్స్ అని అయితే అంటారు. మన ట్రైన్ వచ్చేసండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHZ. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఈ స్టేషన్ వచ్చేసి ఫ్యూచర్లో టెర్మినల్ అయితే కాబోతుందండి. ఎందుకంటే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కూడా చాలా ట్రైన్స్ అయితే స్టార్ట్ చేస్తారంటండి.
ఇంకోటి అండి, ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దదిగా అయితే చేశారండి. చాలా ట్రైన్స్కి అయితే ఈ రైల్వే స్టేషన్లో రీసెంట్గా అయితే స్టాప్స్ అవడం అయితే జరిగిందండి. ఇక్కడ నుండి కూడా స్టార్టింగ్ అయ్యే ట్రైన్స్ అయితే వస్తాయండి తర్వాత ఈ రైల్వే టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత అండి. మన ట్రైన్ వచ్చేసండి మౌలాలి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ మౌలాలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MLY. మన పక్కన ఉంటుంది కదండి ట్రైన్, LHBకి వచ్చేస్తారు. అదే ట్రైన్ అనుకుంటున్నారండి సికింద్రాబాద్ హజ్రత్ నిజాముద్దీన్ దురంత ఎక్స్ప్రెస్ రైక్ అండి. షంటింగ్ అయితే తీసుకెళ్తారండి ఆ ట్రైన్నే. ఆ ట్రైన్ తీసుకెళ్ళిపోయినండి మౌలాలి అవుటర్లో అయితే పడతారండి షంటింగ్ చేసి. ట్రైన్ అనుకుంటున్నారండి అది పల్నాడు ఎక్స్ప్రెస్ వికారాబాద్ గుంటూరు పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ ఏమంటే మనం వచ్చేసి ఈ పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో కూడా ట్రావెల్ చేద్దామండి. అదేనండి, మనం గుంటూరు నుండి వికారాబాద్ చేద్దామా లేదంటే వికారాబాద్ నుండి గుంటూరు చేద్దామా మీరైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే డెఫినెట్గా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తానండి కంపల్సరిగా. ఏ మాటగా మాట చెప్పాలండి, ICF ట్రాక్షన్స్ అండి ఎద్దిరిపోద్దండి నిజంగానే. పక్కన వెళ్తుందండి ట్రైన్, ఏమాత్రం వస్తుంది చూడండి ట్రాక్షన్స్. మన ట్రైన్తో పాటు ప్యారలల్గా అయితే షంటింగ్ అయితే చేస్తున్నారండి సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ రీక్ని అయితే షంటింగ్ చేస్తున్నారు. శాతవాహన ఎక్స్ప్రెస్ అండి మన విజయవాడ బౌండ్ శాతవాహన ఎక్స్ప్రెస్ బ్యూటిఫుల్ విజయవాడ వ్యాపూర్ లోకోమోటివ్తో అయితే వెళ్తుందండి. నా ఫేస్ అయితే మీకు కూడా అర్థమైపోతుందండి, ఎండ అయితే చాలా గట్టుకుందని అనమాట మీకు అయితే అర్థమైపోతుంది. పార్టీ ట్రైన్లో జనరల్గా జర్నీ అయితే చాలా బాగుందండి. ఇంకోటైతే చాలా ఫ్రీగా వెళ్ళాను, చాలా ఫ్రీగా అయితే జరిగిపోయింది జర్నీ. ఈ వీడియో వచ్చి చాలా బాగుంటుందండి. ఇంతకు ముందు పెట్టిన పార్టీ వీడియోస్ కానీ చూడకపోతే కనుక చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మరిన్ని జర్నీ వీడియో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అండి మన రిటర్న్ ట్రైన్ వచ్చేసి గౌతమి ఎక్స్ప్రెస్కి అయితే కాకినాడ వెళ్ళిపోతున్నాం. మీకు ముందుగా అయితే చెప్పేసాను నేను, నెక్స్ట్ వీడియో వచ్చేసి గౌతమి ఎక్స్ప్రెస్ సంబంధించి వస్తుందండి కంపల్సరీగా. ఈ రోజు నాకు నైట్ అయితే ఉంది, ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అయింది కదండి. నాకు నైట్ 8:30కి అయితే లింగంపల్లి అయితే వెళ్ళాలి నేను. లింగంపల్లి నుండి కాకినాడకి అయితే గౌతమి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, మీరు ఎవరున్నది అయితే కామెంట్ చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ జంక్షన్.